వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామ సర్పంచ్ గోవింద అశోక్ వీకే న్యూస్తో మాట్లాడుతూ, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తన వ్యక్తిత్వాన్ని గుర్తించి గెలిపించారని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటారని అన్నారు. ప్రజల సహకారాలతో నాకు అనుకూలంగా ఉండి నన్ను గెలిపించారు. అందరికీ అందుబాటులో ఉండుకుంటూ ప్రజల కోసం సేవ చేయకుంటూ ఊరిని డెవలప్ చేస్తున్నాను కానీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ గ్రామాన్ని తీర్చిదిద్ది ఒక గంగాదేవిపల్లె గ్రామంగా తీర్చిద్దానని కూడా తెలియజేస్తున్నాను. పులుకుర్తి గ్రామంలో ఎన్నో పనులు ఎత్తుపడిపోయినాయి. ప్రజలకు అందరూ సహకరించాలి. వారిని సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గారి కొద్ది బలంతో కూడా మేము పనులు తీసుకొచ్చి ఊరిని డెవలప్ ఇస్తానని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి పులుకుర్తి గ్రామ ప్రజలందరికీ పేరున్న అందరికీ ధన్యవాదాలు. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఎమ్మెల్యే చల్ల ధర్మరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో అందరికీ అనుకూలంగా ఉండుకుంటూ ప్రజలలో కమ్మల కుటుంబంలా ఉండుకుంటూ కలిసికట్టుగా ఉండుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై చల్ల, కేసీఆర్.